నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సామాన్యుడితోనే సుమన్ టీవీ త్రి సహస్ర నాగశీల ప్రతిష్టాపకులు జ్యోతిష్య బ్రహ్మ వినోక్న శిరోమణి శ్రీ గ్రహశక్తి మహాపీఠం సేవకులు డాక్టర్ జందల గురుజీ అంతా ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు మరి మకర రాశి వారికి ఈ అమావాస్య నుంచి పౌర్ణమి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది వారు ప్రత్యేకించి ఏ విషయంలో జాగ్రత్తలు పాటిస్తే మంచిది అంటారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అంటారు ఓం గ్రహదేవాయ నమ ఈ యొక్క వీక్షించేటువంటి మా సర్వభక్త కోటి కూడాను ప్రధంగా మీ గ్రహశక్తి పీఠ సేవాధిపతి ఆచార్య డాక్టర్ జంజాల గురూజీ చెప్పేటువంటి వాక్యములను కొంచెం మనస్ఫూర్తిగా కూడా మీరు ఓపిగ్గా విని దానిలో అంతరార్థాన్ని పరమార్థాన్ని గ్రహించి ఆ తర్వాత నిర్ణయం మీరు ఎలా తీసుకున్నా కూడా మహా సంతోషంగా ఉంటుందని మీకు భక్తిపూర్వకంగా వినయపూర్వకంగా విజ్ఞప్తిపూర్వకంగా కూడా మీకు వినవిస్తున్నాను మన యొక్క పన్నెండు రాసులు ఇరవై నక్షత్రం ఉన్న గ్రహ గమనముల గురించి ఒక సవివరంగా తెలుసుకొని దానికి ఉన్నటువంటి విశేషాలను గురించి ఒక అవగాహన చేసుకొని దానికి ఏదైనా ఉన్నా మనం ఒక జానము లేకపోతే జపము తర్పణము హోమము ఓ దానము ప్రతిష్టో ఆ యొక్క ఎనర్జీ కోసం మనలో ఉన్న నెగటివ్ని తీసేసి పాజిటివ్ పెంచేదానికోసం దానికోసం చేసుకోవడం తప్పే మనం ఉందా ఒక తరం మీరు ఆలోచించాలి మీ యొక్క యోచనే మీకు మార్గం అలాగే మీ కష్టమే మీకు ఫలం వీటికి కొంత ఆవే అదృష్టం కోసమే ఈ జాతకము అనే విషయాలు తెలుసుకోవాలి దాని అనుసరించే ఇప్పుడు చెప్పేటువంటి ఇవన్నీ కూడా పక్ష ఫలములు అంటారు అంటే పూర్ణము నుండి అమావాస్య పదహారో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై రెండో సంవత్సరం నుంచి ముప్పయో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఈ పక్షం రోజుల్లో ఉన్న గ్రహ గమనములు ఏ రాశి వారికి ఎలా ఉందో సవ్యఫరంగా తెలియజేసి దానికి పరిహారం అందించడమే నా యొక్క లక్ష్యంగా మీకు అది ఉపయోగపడుతుంది ఒక సత్ ఆలోచనతో మీ ముందుకు వచ్చి మీకు చెప్తున్నాను ఇది నా భక్తులకు తెలియజేసుకుంటూ ఇంకా ఈ పక్షం రోజుల్లో ఉన్నటువంటి రాశిల గురించి దానికి గ్రహ గమనాల గురించి నేను మీకు ఎవరి దానికి చేస్తాను సావధాన శక్తులే విని పరిహారం పాటించారు ప్రధానంగా దీన్ని చేస్తే మీకు కొంత అండగా దండగా నీడగలుగుతుందని ముందుగా మీకు తెలియజేస్తున్నా ప్రధానంగా మకర రాశి ఈ మకర రాశి ఈ పక్షం రోజులో ఉన్న గ్రహ గమనాలని మకర రాశి కలిగిన భక్తులకు తెలియజేస్తే పరిహారం పరిహందిస్తాను మకర రాశి అనగానే ఉత్తరాశి ఆయన రెండు మూడు నాలుగు పదమూడు నాలుగు పదమూడు అక్షడు పదము మకర రాశి అంటారు ఈ మకర రాశి కలిగిన సర్వ సర్వభక్తకు కూడి కూడా ఒక గెలగవాలని చూసినప్పుడు రాశి అధిపతి శ్రీ భగవాను రాశిలో ఉన్నందువల్ల తత్వంగా ఒక కాన్ఫిడెంట్ ఒక కాన్ఫిడెంట్గా దాని మీద ఒక ముందుకు చూసుకుపోదామనేటువంటి యోచన విషయంలో ఇబ్బంది పడతారు అనేది మీరు గుర్తుంచుకోవాలి అలాగే రాశి వ్యాధిపతి అయినటువంటి గురువు రాశికి మూడో స్థాయిలో ఉండడం అనేది మిత్రుల ద్వారా కాస్త ధన వ్యయం జరిగే అవకాశం వస్తుంది దాన్ని కూడా గుర్తించుకోవాలి అలాగే ఈ మకర రాశి లాభాధిపతి దశమాధిపతి అయినటువంటి కుజ శుక్రులు ఇద్దరు రాశి ద్వితీయంలో ఉండడం చాలా విశేషంగా ఉంటుంది అంటే ఇవాగ విషయంలో కానీ దాంపత్య విషయంలో కానీ కొత్తగా ఇల్లు కొనే విషయంలో కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ కోర్టు వ్యవహార పరిష్కారం కానీ వివాదాల పరిష్కారం కానీ కలహాలు కలకుండా ఉండేదానికి కానివ్వండి ఇది చక్కని అదునైన పదునైన సమయంగా తీసుకోండి మీరు దీంట్లో మీరు ప్రయత్నాలు కొనసాగించి ఫలితాలు సాధించండి గురువు కొంచెం ఇబ్బందిగా ఆర్థిక పరి కల్పించడం మిగతా విషయాల్లో చాలా అద్భుతంగా కలిగిస్తారు ఈ ఇప్పుడు నీ చెప్పిన ప్రక్రియను మీరు సాగిద్దాం ఇది సరైన సమయంగా తీసుకోవాలి అలాగే మకర రాశికి అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఆ యొక్క మకర రాశికి నవభాగ్యాధిపతి అయినటువంటి భగవానుడు కూడా రాశికి చతుర్థ కుటుంబ స్థానంలో రాహుతో కలిసి ఉండడం వలన నీ సుశస్తిగా నీ ఇంట్లో ఎవరైనా సరే నిన్ను గౌరవించి మర్యాదించే విషయాలు కొంచెం లోపం జరిగే అవకాశం ఉంది అలాగే నీ సుశక్తి మీద ఏదైనా ఉద్యోగం కొత్త సంపాదించాలన్నా తిరివితేటలతోటి ఏదైనా సాధించాలన్నా జాయింట్ వ్యాపారాలు రాణించాలన్నా సర్వ వ్యాపారాల్లో ధన ఆర్జించే ఒక పేరుపక్ష్యాలు చేద్దాం మాత్రం రాహు యొక్క ప్రభావితం మీద కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది అది కుటుంబం మీద కూడా భారం పడే అవకాశం ఉంది దానివల్ల కుటుంబ సభ్యులు కూడా నిన్ను సంపూర్ణ స్థితిగా ఆనందించలేక వాళ్ళు బాధపడుతూ నేను బాధపెట్టే అవకాశాలు మెండుగా దండిగా వస్తున్నాయి అంటే మకర రాశి వారిని చూసినప్పుడు మన గల గమనాలుగా ఒక తల మళ్ళీ విశేషంగా చూసినప్పుడు శని భగవాను ప్రభావితం అంతా అనుకూలంగా లేదు గురువు సంపూర్ణ యోగ్యత ఇవ్వటం లేదు రవి ఇవ్వటం లేదు బుధుడు ఇవ్వటం లేదు రాహు ఇవ్వటం లేదు అలాగే కేతు భగవాను కూడాను ఆ యొక్క మకర రాశికి దశమ స్థానంలో ఉన్నందువల్ల తను చేసే వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లో కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది ఇక ఇస్తుంది ఎవరు పూజ శుక్లు మాత్రమే మకర రాశి ఇస్తుంది అంటే టోటల్గా మనకున్న గ్రహమనాలు కుజుశుక్కు తప్ప మిగతా గ్రహ భగవాను యొక్క మకర రాశికి అనుగ్రహం లేదు కనుక దాన్ని అధిగమిద్దాం దానికి తీస్తాను దరిదాపులా కూడాను అరవై ఎనిమిది శాతం కష్టం వస్తుంటే ముప్పై రెండు శాతం మాత్రమే లబ్ధి కలిగే అవకాశం కనబడుతుంది దాన్ని అధిగమించాల్సిన అవసరం అధిగమిద్దాం దానికోసమే మా మకర రాశి కలిగిన స్త్రీ పురుషుడు ఎవరైనా సరే వదలయ్యే స్థాయి సూర్య భగవాన్ ముందుకు వెళ్ళేప్పుడు చక్కగా గరిక బాగా గరిక మీకు అన్ని దగ్గర ఉంటుంది పక్షం రోజు చేసే ప్రతి ప్రతిరోజు ఇది నేను చెప్పిందే చేయాలి ఆ గరికని కర్పూరం కాస్తూ సూర్య భగవాన్ని నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని కులదైవాన్ని తల్లిదండ్రులని అత్తమాని గురువు నమస్కారం చేసుకొని చెప్పే మాత్రం చెప్పండి ఓం త్రీం అం నమ ఓం త్రీం అం నమ ఓం త్రీం అం నమ ఓం త్రీం అం నమ అని గనక ఏకాగ్రతగా కనుక మీరు పాఠం చేసుకొని పఠనం చేసుకొని మరణం చేసుకొని ధ్యానం చేసుకొని ఆ కాల్చినటువంటి గరిక నుసిని బొట్టుగా ధరించండి ఈ పక్షంలో చేస్తుండే కాస్త అండగా దండగా నీడగా నిలబడి అవకాశం కల్పిస్తుంది ఆ పరిహారం ఇలా నేను పక్షపరములు చెప్పేది అంతా కూడా చంద్ర ఆధారితం గుర్తుపెట్టుకోండి ఈ చంద్ర ఆధారితంతో పాటు లగ్న ఆధారితం అని ఉంటుంది ఇది బాగా మా భక్తులు అంచనా వేసుకోవాలి ఆ లగ్న ఆధారితం అంటే సంవత్సరం నెల రూ సమయాన్ని బట్టి తెలుసుకోవాలి మీ యొక్క సర్వ విషయాలు ఒక్క తరం మీరు గ్రహింపజేసుకొని దాని నుంచి శుభం చేసుకోండి నెంబర్ వాళ్ళని ఒక తరోగనగా మీరు సంపాదిస్తే సర్వ విషయాలు మీకు తెలియజేస్తారు నేను చెప్తాను అలా ఇప్పుడు నేను చెప్పే పెట్టబడేటువంటి ఈ పన్నెండు ఏ రాశికి ఆ రాశి ఆ నక్షత్రాలు ఆ యొక్క నక్షత్రంగా ఉన్నటువంటి గ్రహ గమనాలు ఎవరెవరెవరు ఎక్కడున్నారు ఆ యొక్క ప్రభావితం ఆ యొక్క గ్రహ ప్రభావితం మీద మనకు ఈ యొక్క పక్షంలో ఎలా జరుగుతుందని తెలుసుకొని దానికి పరిహారం తీసుకోండి అంతేగాని ఎవ్వరు ఎక్కడా నిలుచబడకూడదు ఒక వ్యక్తి ఒక శక్తి ఒక ప్రపంచం అవ్వాలి 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 అదే నా యొక్క ప్రధాన లక్ష్యం మీలో ఆ మార్పు చెప్తానికి ప్రతినిత్యం మీరు ఏమి రకంగా నన్ను దూషించినా మీ మనసులో నన్ను సరిగా పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నేను చెప్పడం మాత్రం మానను ఎందుకంటే ఒక వ్యక్తి ఒక శక్తిగా మారితేనే ప్రపంచం అనేటువంటి ఏకైక లక్ష్యం అదే నా వాదం అదే గ్రహం మూలం సర్వం జగత్ అని చెప్పేటువంటి ప్రధాన లక్ష్యం ఇది గుర్తుపెట్టకుండా నా భక్తులకు తెలియజేసుకుంటూ ఇంకా ఈ పక్షం రోజుల్లో ఉన్నటువంటి రాశిల గురించి దానికి గ్రహ గమనాల గురించి నేను మీకు ఎవరి దానికి ప్రయత్నం చేస్తాను సావధాన శక్తులే విని పరిహారం పాటించాను ప్రధానంగా దీన్ని చేస్తే మీకు కొంత అండగా దండగా నీడగలుగుతుందని ముందుగా మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పక్ష విషయాలన్నీ విన్నారు దానికి పరిహారం చెప్పారు విన్నాను దీన్ని మీరు ప్రధానంగా కూడా ఆ యొక్క పరిహారాన్ని పాటించి సర్వం శుభం మీకు మీరే తెచ్చుకుంటారని ఇంకా లోతైన విషయాలు ఏదైనా తెలుసుకోవాలి కింద నెంబర్ వాళ్ళని ఒక సరిగి తెలుసుకుంటారని అలాగే ఆ యొక్క ఉభయ తెలుగు రాష్ట్రాల ఏకైక లింగరూప శని భగవానుడు శినేశ్వరాలయం అలాగే ఏకశీల రావుకేతురాలు అంగారు సుబ్రహ్మణ్య ఆలయం ఆ దివ్యక్షేత్రం నరసింహులు దివ్యక్షేత్రం సందర్శించాలి అనేటువంటి సంకల్పం వాళ్ళు వచ్చి డైరెక్ట్గా కింద సంపాదిస్తే రూట్ చెప్తారు మీరు సంపాదించవచ్చు రావచ్చు చూడవచ్చు అక్కడ ఎన్నో వేల పరిష్ఠాలు నాగశిరాబద్యులు అవన్నీ కూడా మీరు భాగస్వాములు అవ్వచ్చు నాగశిరాబతిష్లు కానీ జపం కానీ తర్పణ కానీ హోమాలు కానీ మీకు ఆత్మవిశ్వాసం ఉండి ఒక కాన్ఫిడెంట్గా చేయించుకోవాలనే సంకల్పం ఉండి నాతో డైరెక్ట్గా మాట్లాడాలన్నా అది ఫోన్ ద్వారా మాట్లాడాలన్నా డైరెక్ట్గా చూడండి కింద సంపాదిస్తాను గొప్ప నమస్కరిస్తున్నాను శుభం ధన్యవాదాలు గురువుగారు విన్నారు కదా ప్రత్యేకించి మరి ఈ రాశి వారు ఇటువంటి పరిహారాలని పాటించండి దాంతోపాటు ఎవరైనా సరే జాతకరీత్యా గురువుగారిని కలవాలి అనుకున్నా లేకపోతే మీకున్న సమస్యలను బట్టి పర్సనల్గా గురువుగారిని కలవాలి అనుకున్న పరిహారాలని తెలుసుకోవాలి అనుకున్న కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలని మీరు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు